భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొరుగుపాడలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రహస్య మంత్రణలు జరిపిన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ సరిహద్దు తెలంగాణ జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. माओइस्ट प्रभावित प्रांताल अंतर्राष्ट्र सरिहद्दुल्लो सीआरपीएफ एडिशनल डीजी गारु अलगे मन एडीजी ग्रेहाउंड चीफ ऑफ ऑपरेशंस एसआईबी एसपी मुलुगु एसपी भद्राद्री कोत्तगूडेम అట్లాగే మిగతా సీనియర్ అధికారులు అందరితో కలిసి ఈ ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అట్లాగే ములుగు భూపాల్పల్లి జిల్లా పోలీసులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ మావోయిస్ట్ సమస్యను ఎదుర్కొనడం కొరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగినటువంటి చర్యలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ సునీల్ దత్ గారి ఆధ్వర్యంలో అట్లాగే ములుగు భూపాల్పల్లి జిల్లాలో సంగ్రామ్ గారి ఆధ్వర్యంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఎల్లప్పుడూ ఇలాగే ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తున్నది. ఈ సందర్భంగా మనకి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వారి సహాయ సహకారాలతోటి అట్లాగే మన గ్రేహౌండ్స్ ఎస్ఐబి అలాగే జిల్లా పోలీస్ వ్యవస్థలు అలాగే పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్న అధికారులు సిబ్బంది అందరికి సహాయ సహకారాలతోటి ఈరోజు మావోయిస్ట్ సమస్యను మనం అధిగమించగలుగుతున్నాం. ఈ ప్రాంతాల అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్స్ అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్స్ మిగతా వారి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడం ఈ ఏరియాలో కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్ రోడ్లు మిగతా అవసరాలను కూడా జిల్లా పరిపాలనా యంత్రాంగం ద్వారా మనం పొందుతున్నాం. గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా మావోయిస్టుల కదలిక అనేది లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అంతా కూడా ఛత్తీస్గఢ్ లో వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి రాకుండా మనం అడ్డుకుంటాం. పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటుంది.